అందరికీ నమస్కారం, నేను మీ రాఘవేంద్ర. వెల్కమ్ టు ఎస్టీఎం ఎడ్యుకేషన్ ఛానల్. ప్రెజెంట్ వచ్చేసి మనం నడివంగా థర్డ్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నామండి. ఫస్ట్ బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది. బస్సెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయితే వెళ్తున్నాయి. గవర్నమెంట్ బస్సెస్ కూడా వెళ్తున్నాయి, కానీ తక్కువ. ప్రైవేట్ బస్సెస్ అయితే ఇలాగానే వెళ్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మట్టి అంతా కూడా తీసేస్తున్నారండి. మళ్ళీ మొన్న వాన్ వచ్చింది కదా, అందే మట్టి అంతా వచ్చింది, అదంతా కూడా తీసేస్తున్నారు. మరి వచ్చేసి మరి స్టార్ట్ చేశారు, వర్క్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే గంగంగుడి పక్కన కొత్తగా పిల్లర్స్ అయితే పెట్టారు రెండు. అవి ఇప్పుడు కనుక్కున్నాను, అవి వచ్చేసి ఇక్కడ తీయేసింటారు కదా విగ్రహాలు, అవి పెట్టడానికంట విగ్రహాలు. అది కూడా మీకు అప్డేట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక 4 days నుంచి అయితే అప్డేట్ అయ్యేదండి. టోటల్ వీడియో అయితే మీకు అప్డేట్ అయ్యేది రేపు మార్నింగ్ అయితే వస్తుంది. అంటే 28th మార్నింగ్ అయితే యాజ్ యూజువల్గా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే అండి, మీకు ఇంకా మొత్తం అంతా వీడియో అయితే చూపిస్తాను. మీకు మొత్తం 24th నుంచి 27th ఈవినింగ్ వరకు, అంటే 4 days అప్డేట్ అయితే ఇస్తున్నానండి. డైలీ అప్డేట్ కాకుండా మీకు 4 days అప్డేట్ అయితే ఒకటేసారి ఇస్తున్నా. లెంత్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ మొత్తం అయితే చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో కవర్ చేసడం జరిగిందడం వల్ల మీకు ఎక్కువైతే వీడియో అయితే వస్తుంది. ఇక్కడ మొత్తం అంతా కూడా లోపల పక్కన సెకండ్ బ్రిడ్జ్ కింద సపోర్టింగ్కి మొత్తం ఐరన్ పిల్లర్స్ మాదిరి పెట్టారు కదండి, అవన్నీ కూడా తీసేసి థర్డ్ బ్రిడ్జ్కి అంతా కూడా పెట్టుకుంటూ వస్తున్నారు. మిగిలినవన్నీ కూడా లిఫ్ట్ చేసి వాళ్ళు వాళ్ళ ప్లేస్కి అయితే తరలిస్తున్నారు మొత్తం అంతా కూడా. అలాగే గరండాలు ఉంటారు కదా, అవన్నీ కూడా అన్నీ తీసుకొని పక్కనకి అయితే వేసుకున్నారండి. ఇంక ఇక్కడంతా కూడా వాటర్ అయితే ఇంకా ఉంది, అది మట్టి కూడా జారుతుంది కాబట్టి అవన్నీ కూడా తీసేసి మళ్ళీ అక్కడ లాస్ట్లో రిమైనింగ్ దానికి వేయాలి. కానీ సండే వాన్ వచ్చింది కదండి, వాన్ వచ్చినప్పటికీ ఎఫెక్ట్ అయితే చాలా మరి పడింది. మళ్ళీ మొత్తం అంతా వాటర్ అంతా కూడా వచ్చేసింది. మీకు అది వీడియో అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే ప్రజెంట్ అయితే మొత్తం అంతా కూడా ఈవినింగ్ అంతా కూడా ఐరన్ వే పిల్లర్స్ మాదిరి అయితే సపోర్టింగ్కి స్లాబ్ వేయడానికి అంతా కూడా పెట్టేసుకున్నారు. మిగిలినటువంటి కూడా లిఫ్ట్ చేసేస్తున్నారు. అలాగే పైన ఫస్ట్ బ్రిడ్జికి సెకండ్ బ్రిడ్జికి మధ్యలో ఆ గ్యాప్ డివైడర్ పెట్టడానికి గ్యాప్ అయితే ఉంది కదండి, అది తక్కువ ఉంటే మొత్తం అంతా కూడా నిదానంగా మళ్ళీ మొత్తం అంతా కూడా వెడల్పు చేసుకుంటూ వెళ్తా ఉంది. ఇక్కడంతా కూడా డివైడర్ అయితే వేస్తారు. అంటే ఎక్కడైతే మనకి ఎగ్జాక్ట్గా 5th road ఎండింగ్ వరకు అయితే డివైడర్ అయితే వచ్చిందండి. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు. ఇక్కడ చూడండి మళ్ళీ మట్టి అంతా కూడా మొత్తం అంతా జారిపోయింది, మొత్తం అంతా కూడా ఉరిగింది. ఇప్పుడు మొత్తం అంతా తీసేస్తారు. ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ మళ్ళీ చేసి అక్కడ మొత్తం అంతా కూడా స్టాప్ చేసి వాటర్ రాకోకుండా ఆ మట్టి అంతా తీసేసి ఇంక మిగతా పార్ట్ అంతా కూడా రెడీ చేసేస్తారండి. అంటే ఇంకా 2 walls రావాలి, కింద పక్కన బిడ్డింగ్ రావాలి, కాబట్టి అది వచ్చిందంటే మొత్తం అంతా కూడా స్లాబ్ వేసి ఇంకా రెడీ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ డివైడర్స్ టెంపరీ పెట్టారు కదా, అట్లా కాకుండా ఇక్కడ మొత్తం అంతా కూడా సిమెంట్ది చిన్నది కాంక్రీట్ మాదిరిగా డివైడర్ వస్తుంది కదా, అట్లా వేసేస్తారు మొత్తం అంతా కూడా. ఇది సరిగ్గా లేదు, ఇది మళ్ళీ రోడ్ అయితే వేశారు. ఇది సండే అండి, సండే మా ఈవినింగ్ మొత్తం అయితే వాన్ వచ్చిందా ఎఫెక్ట్కి మొత్తం మట్టి అంతా పోయేసి వాటర్ అంతా మొత్తం అంతా వచ్చేసింది. మరి ఇంకా మనకి నడివంక దగ్గర నుంచి వచ్చే నడివంకలో వచ్చే వాటర్ అయితే అంటే కట్ట అక్కడ మట్టి అంతా కూడా జరగలేదు. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా రాలిపోతుంది వాటర్ ఎఫెక్ట్కి. రోడ్ కింద ఉన్న మట్టి అంతా కూడా రాలిపోతుంది. మళ్ళీ అది వేసేటప్పుడు మళ్ళీ కవర్ చేసుకోవాలి వాళ్ళు. చూడండి ఇట్లా రాలిపోతుంది అంతా కూడా వాటర్కి, ఎందుకంటే సపోర్టింగ్ లేదు కాబట్టి ఇక్కడ అంతా మట్టి అంతా కూడా జారుకుండా వచ్చేస్తుంది, మొత్తం అంతా కూడా ఉరిగిపోతుంది. ఇంక ఇదంతా కూడా వాటర్ వచ్చే మనకి పైనుంచి మొత్తం కలందరం రోడ్ ఎండింగ్ ఉంది కదండి, అక్కడ నుంచి మొత్తం లోపల ఉండే సరౌండింగ్స్లో సందులో ఉండే వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి నడిమొక్కలే కలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. అడ్డం వేసింటే అంతా కూడా మట్టి అంతా కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా మొత్తం లాస్ట్లో మట్టి అంతా కూడా జారిపోయిందండి, మరీ ఒరిగింది. ఇక్కడ రోడ్ సైడ్ కూడా ఉరుగుతుంది లైట్గా, మట్టి అనేది జారుతోంది. ఇప్పుడు మనం కొంచెం వెళ్ళి మీకు చూపిస్తాను, చూడండి. ఆ నడివంకలో లోపల పక్కన ఏమైనా వాటర్ అయితే వస్తుందేమో చూడాలి పోయి. వరదలు వస్తే ఎట్లా వస్తాయో అట్లా వస్తున్నాయండి వాటర్ అంతా కూడా. ఒక కొంచెం సేపటి వర్షానికి మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇదంతా రెడీ అయిపోతే ఇట్లా వాటర్ అనేది రాకోకుండా నీట్గా లోపలే అన్నీ వెళ్ళిపోతాయి, వాటర్ అనేది బయటికి అయితే రాదు. ఇంకా లోపల పక్కన అంతా మట్టిను, తర్వాత వచ్చేసి కొంచెం ముందర పక్కన కింద పక్కన అంతా కూడా క్లీన్ చేసేస్తే బ్రిడ్జికి అవతల ఇవతల మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తే కొంచెం వరకు వాటర్ అనేది హైట్ రాకోకుండా కింద పక్కనే వెళ్ళిపోతాయి. మట్టి అంతా కూడా పేరుకుంటుంది కదా, అంతా క్లీన్ చేసేసారంటే మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది నడివంక. ఓకే, ఇప్పుడైతే కన్నా కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాము అక్కడ ఏమన్నా వాటర్ ఏమన్నా వస్తుందేమోని. ఇవ్వండి, ఇది ఇంకా కట్ట అయితే తెగలేదు, కట్ట కూడా ఆల్మోస్ట్ ఆల్ నిండుతా వస్తుంది వాటర్ అయితే. ఇక్కడ అది వచ్చిందంటే మొత్తం మట్టి అంతా కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ అంతా కూడా కూర్చునేస్తుంది. బెడ్డింగ్ వేసిన దాని మీద కడ్డీలు అవన్నీ ఉన్నాయి, దాంట్లో పోయి అంతా కూడా మట్టి అంతా మళ్ళీ ఇరుక్కుంటుంది, ఓన్లీ తీయాల్సి వస్తుంది మళ్ళీ మట్టి అంతా కూడా. ఇది వచ్చేసి డ్రైనేజ్లో నుంచి వచ్చే వాటర్ ఇక్కడ వెళ్తానండి, కానీ మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయింది, కానీ ఫ్రీగా అయితే వెళ్ళలేదు ఎందుకంటే ముందు పక్కల అంతా కూడా ఎత్తుంది కాబట్టి వాటర్ అనేది మళ్ళీ రివర్స్ వెనక్కి కొడుతుంది. ఇది వచ్చేసి మీకు హైపర్ ల్యాబ్స్లో పెడుతున్నాను, ఫాస్ట్ ఫార్వర్డ్లో మీరు చూడవచ్చు నిదానంగా అయితే వాటర్ అయితే వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎనికి వచ్చేస్తుంది వాటర్ అంతా, ఇంక ఇక్కడ కొద్దిసేపటికి మొత్తం అంతా వాటర్ అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి వాటర్ అయితే స్టార్ట్ అయ్యింది చిన్నగా, ఇంకా అది ఫోర్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇక్కడంతా కూడా మట్టి అంతా వెళ్ళిపోయేసి అంతా కూడా వాటర్ అన్నీ కూడా ఇక్కడికే వచ్చేస్తాయి. ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది వాటర్. అందుకని మొత్తం అంతా కూడా ఇంకా నిదానంగా అయితే స్టార్ట్ అయింది వాటర్, మొత్తం అంతా కూడా వచ్చేసింది. మార్నింగ్ అంతా కూడా ఇదంతా మట్టి అంతా వెళ్ళిపోయేసి వాటర్ అంతా కూడా వచ్చేసి మట్టి అంతా కూడా బెడ్డింగ్ మీద అయితే వచ్చి కూర్చోయింది మొత్తం అంతా కూడా మట్టి. మీరు చూడొచ్చు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను నేను, నిదానంగా స్టార్ట్ అయ్యి ఇక్కడ చూడండి ఎంత ఫోర్స్ అయితే స్టార్ట్ అయినప్పుడే వాటర్ మొత్తం అంతా కూడా. ఇంకా ఈ మట్టి అంతా కూడా మొత్తం అంతా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఫోర్స్ అనేది ఎక్కువ ఈడే ఉంది కాబట్టి మట్టి అంతా కూడా ఇది ఈ లాస్ట్ వరకు అయితే వస్తుంది. మరి మార్నింగ్ మళ్ళీ అంతా అడ్డం వేయాల్సి వస్తుంది మట్టి. ఇక్కడ వాటర్ అంతా చూడండి అప్పుడు యూత వచ్చేది అంతా కూడా యూత సైడ్ అయితే వచ్చేసింది వాటర్ అంతా. ఇది వచ్చి మరుసటి రోజు మార్నింగ్ అండి, అంటే సోమవారం వచ్చేసి మొత్తం మధ్యలో డివైడర్ అయితే కూడా కొత్తగా అంతా కూడా కట్టేస్తున్నారు. అప్ టు నడివంక సర్కిల్, అంటే సెకండ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత నడివంక సర్కిల్కి కొంచెం ముందు వరకు కలందరం రోడ్డు, బల్లా రోడ్డు మొత్తం అంతా సర్కిల్ వస్తుంది కదండి, అక్కడ మెయిన్ వరకు అయితే కన్నా వేసేస్తున్నారు ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ మోర్ ముందు వరకు అయితే స్టాప్ అయింది కదా, అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ చూడండి సోమవారం మొత్తం అంతా కూడా అయితే మట్టి అంతా కూడా ఇటు వచ్చి కూర్చొనేసింది మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా క్లీన్ చేయాలి, మళ్ళీ క్లీన్ చేయాలి, వాటర్ అంతా కూడా మళ్ళీ మోటార్ సహాయంతో మొత్తం అంతా కొట్టేయాలి అంతా. ఇదైతే అట్లనే వదిలిపెట్టేశారండి ఎందుకంటే వాటర్ అనేది ఇట్లనే వచ్చేది, అట్లా చేసేసి ఇక్కడ మట్టి అంతా అడ్డం వేసేసారు అవతల సైడ్కి పోకుండా. ఈ వాటర్ అంతా ఇట్లా వెళ్ళేసి ఇప్పుడు వాళ్ళకి కొంచెం క్లియర్ అయిపోతుందండి. అక్కడ వచ్చేసి స్టాప్ చేసి వాటర్ అనేది రాకోకుండా ఇంకా అదంతా లిఫ్ట్ చేసి మట్టి అంతా కూడా చేసేస్తారు. ఇది వచ్చేసి ట్యూస్డే అండి, మంగళవారము మార్నింగ్ పైపు రిపేర్ కారణంగా ఇక్కడ వాటర్ అంతా కూడా నడిమంకలోకి వదిలేశారు. ఇంకా అది తగ్గిపోయినాయి వాటర్ అయితే ఇట్లా వెళ్తాయి కాబట్టి ఇక్కడ అడ్డం వేసేసారు మొత్తం అంతా కూడా, మట్టి అంతా కూడా అడ్డం వేసేసి ఇక్కడ మొత్తం అంతా మట్టి అంతా కూడా లిఫ్ట్ చేసేసారు మొత్తం మంగళవారము. ఇంకా మట్టి అయితే ఇంకా ఉందండి, ఆ మట్టిను కొంచెం వాటర్ అయితే వెళ్తే మనకి కడ్డీలు కింద పని బెడ్డింగ్ వేశారు కదా అదంతా అయితే ఇక్కడ కనబడిస్తుంది. నెక్స్ట్ మీకు చెప్పాను కదండి గంగం గుడి పక్కన 2 పిల్లర్స్ మాదిరిగా అయితే కట్టల మాదిరిగా అయితే కడుతున్నారు, అవి ఎందుకంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు బస్సెస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయితే వెళ్తున్నాయండి, ఇది గోవా పోయే బస్, అది ఈవినింగ్ 4:30 4:40కి అయితే 4:45కి అయితే మనకి నడివంక మీద నుంచే వెళ్తుంది గోవాకి. మట్టి నీళ్ళన్నీ కూడా లిఫ్ట్ చేస్తున్నారు ఇక్కడంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు చూడండి మీకు తగ్గిపోయినాయి. ఆ మార్కింగ్ పై వరకు నింది దాదాపు 2.5 feet వరకు అయితే వాటర్ అయితే లెవెల్ తగ్గిపోయింది. ఇటువంటి ప్రైవేట్ బస్సు కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు మీకు అక్కడ వెళ్ళేసి గంగంగుడి పక్కన ఏం జరుగుతుందో అది ఇక్కడ పిల్లర్స్ వచ్చి చూపిస్తాను మీకు. ఇదంతా కూడా పార్కు, టాయిలెట్స్, తర్వాత బస్ స్టాప్ అన్నీ వస్తాయంట అండి. ఇది వచ్చేసి 2 పిల్లర్స్ అయితే వేశారు, ఒకటి కృష్ణదేవరాయల విగ్రహంకి, ఇంకోటి చలపతిరావు అంట అండి, హోమియోపతి డాక్టర్ అంట, ఫ్రీగా వైద్యం చేశారంట చనిపోయే వరకు. మనకి మోర్కి ఎదురుగా అయితే గంగంగుడి పక్కన ఈ 2 పిల్లర్స్ అయితే కొత్తగా అయితే అంటే దిమ్మిల్ మాదిరిగా అయితే కడుతున్నారు. ఇక్కడ విగ్రహాలు అనేది ఏర్పాటు చేస్తారంట అండి. మధ్యలో అయితే గిన లేదు కాబట్టి ఇప్పుడు పెట్టడానికి ఇక్కడైతే ఏర్పాటు చేస్తారంట. ఓకే అండి, ప్రజెంట్ 4 days అప్డేట్ అయితే ఇదండి. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.